Hello friends, welcome to our channel. Iroj mana recipe vachi potato cheese balls. Munduga nenu ikkada oka big size 3 boiled potatoes teeskunnanu. Veetlu baaga mash cheyandi. Baaga mettaga mash chesin tarvata indulo red chili flakes, black pepper, salt and mixed herbs. అండ్ ఇందులో నేను ఒక చీజ్ క్యూబ్స్ ఇలా గ్రేట్ చేసి వేసుకున్నాను. మీకు ఇంకా చీజ్ కావాలి అంటే కనుక మీరు ఇంకొక చీజ్ క్యూబ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. సో ఇప్పుడు ఇంకొక చీజ్ క్యూబ్స్ని ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇందాక మన మిక్సర్ ఉంది కదా, దీన్ని చిన్న బాల్స్ కింద రౌండ్గా చేసుకోండి. సో ఇందులో మనం మధ్యలో ఇందాక మనం చీజ్ క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క చీజ్ క్యూబ్ పెట్టుకొని మళ్ళీ ఒక ఉండలాగా రౌండ్గా చేసుకోండి. సో అన్నీ ఇలా ఉండలు చేసుకుని ఒక 10 మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకోండి, 10 to 15 మినిట్స్. అండ్ ఇంకొక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మైదా తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకోండి. అండ్ బ్రెడ్ క్రమ్స్ నేను ఇవి బయట తీసుకున్నాను, సో మీకు కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకుని ఫస్ట్ మన మైదాలో డిప్ చేసి అండ్ మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ 2 టైమ్స్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ మైదాలో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోండి. అప్పుడు మీకు టెక్స్చర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. సో చూసారు కదా ఇలా. అండ్ ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి ఇవి. ఎక్కువ కదపద్దండి, చిన్నగా మెల్లగా కదుపుకుంటే చాలు. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి, అప్పటి వరకు వేగించుకోండి. సో చూసారు కదా మన ఎమ్మి పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయింది. చూసారా, చూస్తేనే నోరూరుతుంది. అబ్బా ఎలా సాగుతుందో చూసారా. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇది మన మయోనైస్తో కానీ కెచప్తో కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.